ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వర్ధన్ కుటుంబంలో కోడలిగా ఉన్నప్పుడు నాకు దక్కిన గౌరవం విలువ ఏంటో ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసొచ్చింది. మనతో ఉంటే మనుషుల్ని బట్టే మనకి విలువ గౌరవం ఉంటాయని నాకు అర్థమైంది. చేసిన పాపం చెప్పకుంటే పోతుందంటారు, నేను చేసిన పాపాలన్నీ మీకు తెలియనివి కావు. కనీసం వాటికి క్షమాపణ చెప్పకుంటే అయినా నాకు నాకు తృప్తిగా ఉంటుంది అనిపించి వచ్చాను. నన్ను క్షమించాను, నన్ను క్షమించు. నీకు చాలా అన్యాయం చేశాను, దానికి దానికి ప్రతిఫలంగానే దేవుడి వల్ల నన్ను రోడ్డున పడేశాడు. ఏ తోడు నీడలేని అనాథనైపోయాను. అభాగ్యరాలకి నీ క్షమాపణ భిక్షగా వేయవా, ప్లీజ్ అను, ప్లీజ్ అను. ఏంటిది, ఏం చేస్తున్నారు, ముందు పైకి లేవండి. లేదు లేదు, నువ్వు నన్ను క్షమించే వరకు నీ కాళ్ళలో వదలను. ప్లీజ్ దయచేసి దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వను, ప్లీజ్ ప్లీజ్ అను. నన్ను కుటుంబ సభ్యురాలుగా కాకపోయినా పని మనిషిగానైనా ఇంట్లో చోటు ఇవ్వండి, ఇంట్లో చోటు ఇవ్వండి నాకు, ప్లీజ్. నీరజ్ దాదా, దయచేసి నన్ను ఆపకండి. ఇదొక విషపురుగు, దీన్ని ఇలాగే వదిలేస్తే మన ప్రాణాలకి ముప్పు తీసుకొస్తుంది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇంకెప్పుడు వర్ధన్ కుటుంబ ఛాయలకు కూడా రావద్దని చెప్పాను కదా. దాదాకి వదినమ్మకి చేసిన ద్రోహం చాలలేదా? లేక నా జీవితాన్ని నాశనం చేసింది సరిపోలేదా? ఇంకా ఏం చేయాలని వచ్చావు చెప్పు. నీరజ్, నా తప్పు తెలుసుకున్నాను కాబట్టి అను కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పడానికి వచ్చా. నీ గురించి నాకు బాగా తెలుసు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం నువ్వు. ఇప్పుడు ఇప్పుడు కాళ్ళు పట్టుకొని బతిమాలవు, రేపు రేపు సమయం చూసి గొంతు పట్టుకొని ప్రాణాలు తీయాలని చూస్తావు. అసలు ఎవరు రానిచ్చారు దీన్ని ఇక్కడికి? ఓ బయటికి సెక్యూరిటీ, సెక్యూరిటీ. కాళ్ళు పట్టుకుంటాను, నీ కాళ్ళు పట్టుకుంటాను నీరజ్. ఎవరైనా చూస్తే పరువు పోతుంది నీరజ్, నేను నిజంగా మారిపోయాను నీరజ్, మారిపోయాను. నీ కాళ్ళు పట్టుకుంటాను, బ్రాయిన్లా బ్రాయిన్లా, నేను మారానని నిరూపించుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ప్లీజ్ బ్రాయిన్లా, ప్లీజ్. నీకు అవకాశం ఇస్తే మా ప్రాణాలని మేమే ప్రమాదంలోకి నెట్టేసుకున్నట్టు అవుతుంది, ఇంకొక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఓ బయటికి, ఓ అను, ప్లీజ్ అను. ఐ సెడ్ గెట్ అవుట్.
ఆనంది, నువ్వు ఇక్కడే ఉండే, ఎక్కడికి వెళ్ళకూడదు, సరేనా? సరే, నేను ఇప్పుడే వస్తానే. మీరంతా వర్క్ సరిగ్గా చేస్తున్నారా లేదా అని చూద్దామని వచ్చాం. ఊరికే వచ్చాం ఫ్రెండ్. అమ్మా, నాన్న, బాబాయ్ ఏదో మీటింగ్ లో ఉంటే మేమిక్కడ ఆడుకుంటున్నాం. గుడ్, థ్యాంక్ యూ. ఆనందని ఇక్కడ చూసి పిల్లలు హర్ట్ అవుతారేమో. ఇప్పుడేం చేయాలి? హాయ్ అక్కి. హాయ్ అబ్బాయి. హాయ్ నాన్న. మీరేంటి ఆఫీస్కి వచ్చారు? మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేసాం. అవునా? ఓకే, హౌ వాజ్ యువర్ డే? యూనిట్ టెస్ట్ పెట్టారు, నేను బాగా రాశాను. నేను లంచ్ బాక్స్ మొత్తం కంప్లీట్ చేశాను, అన్నే మాత్రం తినలేదు. ఫ్రెండ్స్ తో క్యాంటీన్ లో సమోసా తిన్నాడు. అబ్బాయి, లేదు నాన్న, అక్కి ఒట్టి కంప్లైంట్ బాక్స్. అక్కి లంచ్ బాక్స్ ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంది, తనొక్కతే తినలేదు. క్లాస్ లో ముగ్గురుతో గొడవ పడింది. అక్కి, రౌడీ పిల్ల. చాలు చాలు, ఇద్దరికిద్దరు సరిపోయారు. అమ్మా, నేను ఫస్ట్ టైం నాన్నతో పాటు ఆఫీస్కి వచ్చినప్పుడు వన్ డే చైర్మన్ లాగా నాన్న చైర్లోకి వచ్చిన్నాను తెలుసా? అవునా? అయితే ఇప్పుడు నేను కూర్చుంటాను. నో నో నో, నేనే కూర్చుంటాను. లేదు, నేను కూర్చుంటాను. లేదు, నేను కూర్చుంటాను. నేను కూర్చుంటాను. నేనే కూర్చుంటాను. నేను కూర్చుంటాను. లేదన్నా, నేనే కూర్చుంటాను. నేను కూర్చుంటాను. అక్కి అబ్బాయి. ఆర్య, ఆనంద్ కూడా ఆఫీస్కి వచ్చింది. జీఫ్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.